రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలుగుతా దమ్ము ధైర్యం జనసేనకే ఉన్నాయి. మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడు ఒకడు, మీ అన్న ఒకడు, మీ తమ్ముడు లాంటి వాడు, మీ బిడ్డ లాంటి వాడు మీకోసం చచ్చిపోవడానికి పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రి లాగా పరిపాలిస్తాడు, అవినీతి అంతమంది ఇస్తాడు. మీరేమి ఇవ్వలేదు, సామాన్యమైన సైనికుల్లో పనిచేస్తాను. మీకోసం అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. ఎవరు ఏమి చెప్పినా గానీ నేను మీ మనిషిని. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు రాయలసీమ ఇంకా వెనుకబాటుతనం ఉండాలి? వారి సొంత లాభానికి, వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే కూడా రాయలసీమ ఇంకా వెనుకబాటిన ప్రాంతం అంటే చాలా సిగ్గుచేటది. నేను మీకు చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్టల, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖా గారినే పెట్టానంటే, కర్నూలు జిల్లా నుంచి పోరాటం చేయగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ, ఆడపడుచు మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందమ్మా గాని మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు, అందుకని రేఖా గారిని పెట్టాం. రాయలసీమ గడ్డ ఇంత అన్యాయం గడ్డగోలుగా తోపిడి జరుగుతూ ఉంటే మీకు పౌరుషం లేదా? మార్పు రావాలని మీరు కోరుకోరా? అనిపిస్తా లేదా? అనిపిస్తా లేదా మీకు మార్పు రావాలని? పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉన్నాడు, అండగా ఉండి తీరుతాను. ఆ ప్రయాణంలో నా ప్రాణాలు కోల్పోయిన వెనకాలని చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను. అవినీతి కోటలు, ముఠా కోటలు పత్తలు కొట్టాలి. ఇదే జనసేన ఆలోచన విధానం. ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. పిరికి తన వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలుచుకోండి చాలు, కొండారెడ్డిని తలుచుకోండి. మీరు మార్పు మనసులో అనుకోండి, ఏదైనా సరే ఆలోచనతోనే మొదలవుద్ది. ఎంత పెద్ద విప్లవం అయినా సరే మీరు ఎంత స్థాయి యుద్ధం చేయగలిగితే అంతే స్థాయి యుద్ధం చేయండి. మీలో కొంతమంది ఆలోచించగలిగితే ఆలోచన చేయండి, కొంతమంది రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకోగలిగితే జెండా పట్టుకోండి, కొంతమంది చొక్కా బద్దలు కొట్టుకొని గుండె కొట్టి పోరాటం చేయగలిగితే బయటకు వచ్చి పోరాటం చేయండి. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు, పట్టుమని 10 మంది సింహం గుండెనాలు కావాలి, షేర్ దిల్ ఉండేవాడు కావాలి, వాళ్ళు చాలు మనకి. భరాత్మతాకి భరాత్మతాకి పరాత్మతాకి జై హింద్.